హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ. ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ నాగ చైతన్య శోభిత పెళ్లి. ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న వారికి రీసెంట్గా పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టి తమ పెళ్లి పనులు మొదలయ్యాయని హింట్ ఇచ్చారు శోభిత. ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లిపై ఇప్పుడు ఫిలిం నగర్లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. చేయి శోభిత పెళ్లి డిసెంబర్ 4 అంటూ ఓ డేట్ వినిపిస్తోంది. డేట్ దగ్గరలో ఉండడంతో పెళ్లికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రాజమౌళి తర్వాత ఆ ఘనత దక్కించుకుంది నయనతార. ఎస్, నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో సెలబ్రిటీల ఫిలిం కెరీర్ను, వారి అచీవ్మెంట్స్ను ఓ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను షూట్ చేసి స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ఫ్లిక్స్. ఇక ఈ సిరీస్లో మొదటగా జక్కన్న డాక్యుమెంటరీ ప్లే కాగా, ఇప్పుడు నయన్ మీద తెరకెక్కిన డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ జక్కన్న తర్వాత వెంటనే నయన్ ఈ డాక్యుమెంటరీకి ఎక్కడం ఇప్పుడు నెట్ హాట్ టాపిక్ అవుతోంది. నిన్న మొన్నటి వరకు SSMB 29 ప్రీ ప్రొడక్షన్ పనులతో ఆఫీస్కే పరిమితమైన రాజమౌళి ఇప్పుడు బయటికి వచ్చాడు. తను మహేష్తో చేయబోయే అడ్వెంచరస్ సినిమా కోసం లొకేషన్స్ను వెతికే పనిని మొదలెట్టాడు. ఆ క్రమంలోనే రీసెంట్గా కెన్యాలో సఫారీలో తిరుగుతూ ఓ వీడియోను తన ఫ్యాన్స్తో పంచుకున్నారు. మహేష్ 29th సినిమాపై ఎక్కడ లేని అంచనాలను ఒక్కసారిగా పెంచేశాడు. ఇక అంచనాలను మరింతగా పెంచేలా, MB ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోయేలా సింహాన్ని తాను చూస్తున్నట్టుగా ఉన్న ఫోటోను తన సోషల్ మీడియా హ్యాండిల్లో అప్లోడ్ చేశారు జక్కన్న. ఇప్పుడు ఆ ఫోటోతోనే నెట్టింట ఓ రేంజ్లో ట్రెండ్ అవుతున్నాడు ఈయన. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై YVS చౌదరి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయన సతీమణి గీత నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ యంగ్ హీరోను రాఘవేంద్రరావు, అశ్విని దత్ పరిచయం చేస్తూ ఓ గ్లిమ్స్ వీడియోను, ఫస్ట్ ఫోటోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రామ్ కి బెస్ట్ విషెస్ చెబుతూ NTR ట్వీట్ చేశారు. ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నారు. గ్రాండ్ ఫాదర్ NTR, గ్రాండ్ ఫాదర్ హరికృష్ణ, నాన్న జానకి రామ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయన్నాడు. షైన్ ఆన్ మై బాయ్ అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు యంగ్ టైగర్. ఇదికే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు హీరో విశ్వక్సేన్. తనపై వస్తున్న ట్రోల్స్ ఉద్దేశించి కాప్ రిలీజ్ ఈవెంట్లో కిరణ్ అబ్బవరం అసహనం వ్యక్తం చేశారు. కిరణ్ వ్యాఖ్యలకు సపోర్ట్ చేశారు విశ్వక్సేన్. మోర్ పవర్ టు కిరణ్ అబ్బవరం అని చెప్పారు. కా సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. నవంబర్ 14 కంగువా సినిమా రిలీజ్ అవుతున్న వేళ ఈ మూవీకి ఎడిటర్గా పనిచేసిన నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా మృతి చెందారు. కొచ్చిలోని పణంపిల్లి నగర్లో ఆయన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు. దీంతో నిషాద్ మృతిపై కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజానిజాలు బయటపెట్టే పనిలో ఉన్నారు. ఇక మరోపక్క ఎడిటర్ నిషాద్ మృతితో కంగువా టీం షాక్లోకి వెళ్ళింది. అందులోనూ హీరో సూర్య నిషాద్ లేరనే వార్తతో తన గుండె పగిలిపోయింది. మీరు ఎల్లప్పుడూ కంగువా టీంలో ముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోతారు అంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇప్పుడున్న హీరోలందరిలో రానా ఖచ్చితంగా వేరు. తోటి వారికి హెల్ప్ చేయడంలోనూ, అందరితో కలిసిపోవడంలోనూ ఆయన సూపర్. అంతేకాదు, నో ఫిల్టర్ అనే యాటిట్యూడ్తో ఓ షోలో ఇప్పటికే తనకు ఓ కన్ను పనిచేయదని ఓపిగ్గా చెప్పేశాడు. ఇక ఇప్పుడు తనది రియల్ హెయిర్ కాదని విగ్గు అంటూ చెప్పాడు. దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ టీంతో ఆయన చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియోలో దుల్కర్ హెయిర్స్ను పొగుడుతూ తన హెయిర్స్ ఫిక్సింగ్ హెయిర్ అంటూ చెప్పి అటు దుల్కర్ను, ఇటు హీరోయిన్ మీనాక్షిని షాకేలా చేశాడు ఈ హీరో. ఇప్పుడు ట్విట్టర్లో నేషనల్ వైడ్గా బాయ్కాట్ సాయి పల్లవి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. గతంలో ఆమె ఇండియన్ ఆర్మీపై చేసిన కామెంట్స్ బయటికి రావడం, అది చాలామందికి నచ్చకపోవడం, ఈలోగా ఆర్మీ సోల్జర్ భార్యగా సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా రిలీజ్కు రెడీ అవ్వడం, సాయి పల్లవి సినిమాను సాయి పల్లవి బాయ్కాట్ చేయాలంటూ ఈలోగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఒక్క స్టేటస్తో హీరోయిన్ అనన్య పాండే ప్రేమ గుట్టును రట్టు చేశాడు ఆమె బాయ్ ఫ్రెండ్. ఎస్, ఆదిత్య చోప్రాతో కొన్ని రోజుల కిందటే తెగదింపులు చేసుకున్న అనన్య మోడల్ వాకర్ బ్లాంకోతో ప్రేమలో ఉన్నారనే టాక్ బాలీవుడ్లో ఉంది. ఇక దీన్నే కన్ఫర్మ్ చేస్తూ వాకర్ ఓ స్టేటస్ పెట్టాడు. అనన్య బర్త్డే కావడంతో హ్యాపీ బర్త్డే బ్యూటిఫుల్, యు ఆర్ సో స్పెషల్, ఐ లవ్ యూ అంటూ ఆ స్టేటస్లో రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరి ప్రేమ కాస్త బయటపడినట్టు అయింది.